Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చెక్కు చెదరని జగన్ ప్రజాదరణ ఇండియా టుడే సర్వే తేల్చిన నిజం ఏపీలో 2024 ఎన్నికల కోసం ఇప్పటికే సమరం మొదలైంది. అధికారంలో ఉన్న జగన్ ను ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పొత్తులపైన అనధికారికంగా చర్చలు మొదలయ్యాయి. ఇక జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రభుత్వంపైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందంటూ ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. దీంతో 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఒక్కసారి అధికారానికే పరిమితం అవుతారంటూ జోస్యం చెబుతున్నారు. తాజాగా ఉద్యోగుల్లో మొదలైన నిరసన సైతం వైసీపీకి రాజకీయంగా నష్టం చేస్తుందనే చర్చ మొదలైంది. ఇక ఇప్పుడు దేశంలో 2024కు ముందు సెమీఫైనల్స్ గా భావిస్తున్న 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో 5 రాష్ట్రాలతో పాటుగా జాతీయ స్థాయిలో అదేవిధంగా ఏపీలో పార్టీలపైన ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు సీ వాటర్ ఇండియా టుడే సంయుక్త సర్వే నిర్వహించింది. అందులో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా వరుసగా మూడోసారి కూడా ప్రజలు నరేంద్ర మోడీనే కోరుకుంటున్నారని సీ వాటర్ ఇండియా టుడే సంయుక్త సర్వే తేల్చింది. నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ సీట్ల సంఖ్య 350 నుంచి 296 పడిపోతుందని చెప్పింది. ఎంపీల సంఖ్య 303 నుంచి 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వచ్చే స్థితిలోనే ఉందని తేల్చింది. ప్రధాని మోడీకి జాతీయ స్థాయిలో ఆదరణ తగ్గకపోయినా రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ ఏ ఒక్క సీఎంకు పూర్తి స్థాయి ప్రజాదరణ కనిపించడం లేదు. ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్క సీఎం కూడా సంతృప్తికర పాలన అంశంలో సగం మార్కు అయిన 50% దాటలేదని నిర్ధారించింది. 5 రాష్ట్రాల సీఎంలపై 34% మంది ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందని సీ వోటర్ ఇండియా టుడే సర్వే తేల్చింది. ఈ సర్వే దేశ జనాభాలో మొత్తం 12.8% మంది అభిప్రాయాలను వెల్లడిస్తున్నట్లు పేర్కొంది. ఇక ఇదే సర్వేలో ఏపీలో లోక్సభ స్థానాలపై తన నివేదికను వెల్లడించింది. వైసీపీ అధినేత సీఎం జగన్ కు ప్రజాదరణ తగ్గలేదని తేల్చింది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీలకు ఒక్క స్థానం కూడా రాదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం జగన్ కు 6 స్థానం దక్కింది. యోగి ఆదిత్యనాథ్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్దవ్ థాక్రే తర్వాత స్థానంలో జగన్ ఉన్నారు. అయితే సొంత రాష్ట్రాల 43% మంది కంటే ఎక్కువ మద్దతు లభించిన ముఖ్యమంత్రుల రేటింగ్స్ ను ఈ సర్వే వెల్లడించింది. అందులో ఏపీ సీఎం జగన్ ప్రస్తావించలేదు. జాతీయ స్థాయిలో జగన్ మద్దతు లభించినా రాష్ట్ర స్థాయిలో మాత్రం సర్వేలో 43% కంటే తక్కువగా మద్దతు రావడంపై వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అసలు ఈ సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి గురించి ప్రస్తావించలేదు. బీజేపీ కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాదని చెప్పడం ద్వారా మరోసారి ఈ ఎన్నికల్లోనూ టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొందని సర్వే స్పష్టంగా తేల్చి చెప్పింది. సర్వేపై సీనియర్ పొలిటికల్ అనలిస్టులు మాత్రం జనాదరణలో ఏపీకి జగన్ కు తిరుగులేదంటూ విశ్లేషణలు చేశారు. ఇక ఏపీలో త్వరలో నరసాపురం బైపోల్ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ సర్వేల కంటే నేరుగా పబ్లిక్ పాల్స్ వైసీపీ వర్సెస్ ప్రతిపక్షాలుగా సాగే ఈ ఎన్నికల్లో తేలిపోయే అవకాశం ఉందంటూ చర్చ మొదలైంది. ఇక ఇప్పుడు ఈ సర్వే ఫలితాలపైన ఎవరి విశ్లేషణలు వారు కొనసాగిస్తున్నారు.